కోరింది. మీరు నిలగొట్టాలనుకుంటే వాతావరణాన్ని, నా పని నేను చేస్తా ఉన్నా. నువ్వు గ్రామ సర్పంచ్ అయితే నాకేంది అంటే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ప్రచారం చేస్తూ నిలబెట్టుకోపోయి నీకు దమ్ముంటే నువ్వు అనవు కదా. ఒక ఊరు ఎమ్మెల్యే వచ్చి కూర్చొని డబ్బుతోటి ప్రలోభాలకు గురి చేస్తా ఉండు, జనాలను మారుస్తా ఉండు, అది అడుగుపోయి ఈ ఊరికి ఎందుకండి ఎమ్మెల్యే ఎందుకు ఇడా ఫోన్లు చేసి 50,000 ఇస్తా 100,000 రూపాయలు ఇస్తా రారని చెప్పి ప్రలోభ పెడుతుండు, డబ్బు సంచుతో దిగిర్రు, ఆ టీఆర్ఎస్ వాళ్ళని నిలబెట్టుకో ఫస్ట్ పోయి. నా ఊర్లో నేను ప్రచారం చేసుకుంటా, తప్పే ఉంది. రాతపూర్వకంగా అడిగినా మేము ఏది మర్యాద గారు ఏంటిది సర్పంచ్ అయితే నాకేంటి ఇట్లా మాట్లాడు రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. నేనే మాట్లాడా, నేనే మాట్లాడండి. నాకు రాత ఏం ఆబ్జెక్షన్, రాతపూర్వకంగా ఏమని చెప్తా ఉన్నా. మీరు ఒక సర్పంచ్ తోట ఈ రకంగా గొడవ తీరితే మీరు ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక చూడండి, మీరు సర్పంచ్ కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే కావచ్చు, నాకు ఎవరికి మరి ఏది అవసరం, నీకు ఏది అవసరం, నీకు ఎమ్మెల్యే అవసరం లేదు, సర్పంచ్ ఎవరు అవసరం, పని నేను చేయడానికి వచ్చినా ఎవరు, మేము కూడా మా పని మేము చేస్తా ఉన్నాం. మరి మీ పని మీరు చేయండి, చింపు చింపు నా పని నేను చేస్తా, చింపు చెప్తాను, చింపు నా పని, అరే చింపు బ్రదర్, చింపు చింపు చింపే, నువ్వు టీఆర్ఎస్ ఎన్ని రోజులు తొక్కుకుంటావు, చింపు చింపు చింపేసే, నువ్వు మొత్తం అన్ని కూడా ఇక్కడ చెప్తా, లేకపోతే మనం ఇక్కడ ఎవరు కూడా అడుగు కూడా పెట్టరు, ఛాలెంజ్ చేస్తున్నా రూల్స్ ప్రకారం ఫస్ట్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గురి చేస్తుండ్రు చూడ్రి ఒక్కడున్నా కానీ మరే దక్క చెప్తున్నాం చూడ్రి, ఇది దేనికైనా సిద్ధం కొట్లాడతావా, దేనికైనా సిద్ధం పోరిగా మన అబ్బాయి చూడ్రి కొట్లాడదామంటే కొట్లాడదాం, దేనికైనా దానికి సర్పంచ్ అయితే నువ్వు మీడియా పరంగా చెప్తున్నా, ఈ ఊళ్ళో సైతం గురి చేస్తా ఉండు, అందరినీ కొంటా ఉండు, ఫస్ట్ ఈ ఊరు నుంచి నెలవట్టు ఫస్ట్ అది చెయ్యి, అది చెయ్యి, అది కూడా ఎన్నికల కోడే, 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 ఉత్తరాలు వస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ తెలుగునికి గుడ్డ అవుతాం, మీకు ఇతరుల పార్టీలో మీకు వస్తాను అయితే అది మీకు ఇట్టా చూపిస్తాం, మా ప్రభుత్వం వచ్చిన ఒక్కొక్కరికి ఉత్సాహ ఉత్సాహ ఒక్కొక్క టీఆర్ఎస్.